రంజాన్ పండుగ పురస్కరించుకొని నెల్లూరు ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి కుమారులు బిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా పట్టణంలోని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నేతలు పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు హాజరయ్యారు. ఆత్మగూరు పట్టణ ముస్లిం ప్రజానీకానికి అండ్ ఆత్మగూరు కాన్స్టిట్యూన్సీ ముస్లిం ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి నా హార్దిక పూర్వక రంజాన్ శుభాకాంక్షలు. సో ఈ సందర్భంగా బిఎస్ఆర్ గారి ట్రస్ట్ తరఫున దాదాపు 1500 నుంచి 2000 కుటుంబాలకు రంజాన్ కానుకగా అండ్ నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. సో ఇది ఈ కార్యక్రమాన్ని సంకల్పించింది మా నాన్నగారు రవీంద్రనాథ్ రెడ్డి గారు అండ్ మా బాబాయ్ గారైన రాఘవేంద్ర రెడ్డి గారు. సో వాళ్ళ సూచనలు ఆలోచనల మేరకు ఆత్మగూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి ఈ నిత్యావసర సరుకులు ఇవ్వడం, ఆల్మోస్ట్ 200 కుటుంబాలకి రంజాన్ తోఫా ఇవ్వడం సంకల్పించడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారమైన పవిత్ర శుక్రవారం, సో ఆఖరి శుక్రవారం లో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది కూడా ఇక్కడ పెద్ద మసీద్ సెంటర్ అండ్ చావడి సెంటర్ లో ఇనిషియేట్ చేసి ఇవాళ రేపు సాయంత్రం అట్లా కంటిన్యూస్ గా 2000 కుటుంబాలకి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి సహకరించిన ఆత్మగూరు పట్టణ టీడీపీ నాయకులకు, ఆత్మగూరు పట్టణ ముస్లిం నాయకులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.